హ్యాడ్ ఎ టఫ్ డే అనేది ఉందన్నమాట. చూడండి, ఐ హ్యావ్ హ్యాడ్ ఎ టఫ్ డే అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు పొద్దున మార్నింగ్ ఇది పొద్దున అయ్యింది, పొద్దున్నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అదేవిధంగా నైట్ అనమాట. ఇప్పుడు మనకు నైట్ అనమాట. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నాకు ఏం ఎలా ఉన్నాను అనే చెప్తున్నాను అనమాట. అంటే చూడండి, ఐ హ్యావ్ హ్యాడ్ ఏ టఫ్ డే అనమాట. ఇది నేను నైట్ చెప్తున్నాను ఈ మాట. ఈ మాట నేను నైట్ చెప్తున్నా అంటే నేను పొద్దున్న నుంచి నాకు ఇప్పటి వరకు చాలా కష్టమైన రోజుగా ఫీల్ అయినాను అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ నేను అర్థమైతే నాకు కష్టమైన రోజు గడిపినాను ఈరోజు అంటే ఐ హ్యావ్ హ్యాడ్ ఏ టఫ్ డే. ఇప్పటి వరకు నేనైతే కష్టమైన రోజు అయితే గడిపినాను. అర్థమైందా మీకు? ఇలా యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఐ హ్యావ్ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ డే అంటే నాకు ఈరోజు అంతా మంచిగా ఉన్నాను. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ లక్కీ డే అంటే నాకు ఈరోజు అంతా లక్ జరిగింది అంటే బాగున్నాను. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ గుడ్ డే అంటే గుడ్ డే అంటే మనకు మంచి రోజుగా ఉంది, లేకుంటే నైస్ డే మంచి రోజుగా అయింది. అర్థమైందా? ఐ హ్యావ్ హ్యాడ్ ఏ గ్రేట్ మార్నింగ్ అంటే నేను పొద్దున బాగా ఉన్నాను అనమాట. నాకు ఈరోజు పొద్దున అయితే నేను చాలా బాగుండినాను అండ్ అనమాట. ఇదైతే అర్థమైంది, ఐ హ్యావ్ హ్యాడ్ ఏ గ్రేట్ మార్నింగ్ ఈరోజు నేనైతే పొద్దున మంచి రోజునైతే కలిగి ఉన్నాను నాకైతే అనే మీనింగ్ అయితే వస్తుంది. మీకు అర్థమైందా? అంటే ఈ మాట చెప్తున్నారు అంటే ఐ హ్యావ్ హ్యాడ్ ఏ గ్రేట్ మార్నింగ్ అంటే ఇక్కడ మీరున్నట్టు మార్నింగే ఉన్నట్టు. ఓకే, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ అనమాట. అంటే అప్పటి వరకు మీరు మార్నింగ్ అంతా నీకు ఎలాగుందంటే బాగుంది, మనకైతే ఆ విధంగా ఉండినాను, గ్రేట్ మార్నింగ్ అయితే ఉండింది, ఆ విధంగా యూస్ వస్తుంది అనమాట. అదేవిధంగా యూ హ్యావ్కి హీ హ్యాస్కి ఇట్ హ్యాస్కి ఏదైనా మీరు పెట్టుకోండి. అర్థమైంది? అంటే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అనే మీనింగ్ అయితే వస్తుంది. ఎలా ఉన్నారనేది కూడా ఈ విధంగా తెలియవచ్చు అనమాట, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేసి. ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ చాలు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. మీ ఫ్రెండ్ లొడలొడలొడలొడ మీతో మాట్లాడుతూనే ఉన్నాడు, మీకు చిరాకు వచ్చేసింది, ఏదో విషయాల నుంచి జోక్యం అవుతున్నాడు అనమాట. అంటే మీ విషయాల్లో జోక్యం అవుతున్నాడు, మీ పర్సనల్ విషయాల్ని టచ్ చేస్తున్నాడు. నువ్వేమంటావు అంటే ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ అంటావు అనమాట. అంటే చాలు, ఇక నాకైతే చాలు, నువ్వేం మాట్లాడద్దు అని అర్థమైతే వస్తుంది అనమాట. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేసినావో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనమాట నువ్వు ఫీల్ అయినావు, ఏం ఫీల్ అయ్యావు అంటే చాలా అపాయంగా అన్నావు. ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ అని మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ షీ హ్యాస్ రెడ్ హాఫ్ ఆఫ్ ద బుక్ సో ఫార్ అంటే తుదకు, ఇప్పటి వరకు షీ హ్యాస్ రెడ్ అని పలకాలి. రెడ్ అర్థమైందా? షీ హ్యాస్ రెడ్ హాఫ్ ఆఫ్ ద బుక్ సో ఫార్ బుక్స్ అనమాట. అంటే చూడండి, ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ ద బుక్ అంటే మనకు ఒక బుక్ చదివి స్టార్ట్ చేసింది, ఆమె ఆ బుక్లో సగం అయితే పూర్తి చేసింది అనమాట. షీ హ్యాస్ రెడ్ హాఫ్ ఆఫ్ ద బుక్ సో ఫార్ అనమాట. ఇంతవరకు సగం బుక్ అయితే ఆమె చదివింది అని వస్తుంది అనమాట. అంటే ఏంటి, అప్పుడే స్టార్ట్ చేసింది పని ఇప్పటివరకు చేసింది అనమాట. ఇప్పటివరకు ఇంత చేసింది అని వస్తుంది అనమాట. లేకుంటే మీరు సిన్స్ సో ఫార్ అనేది కానీ లేకుంటే చూడండి, సిన్స్ 9 p.m. అనేది కానీ లేకుంటే ఫర్ 2 hours అని కానీ అని పెట్టుకోవచ్చు మీరు ఏమన్నా మాట్లాడుకోవాలంటే. ఇక వీ హ్యావ్ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ టుడే అనమాట అంటే ఈ మాట ఎప్పుడు చెప్తున్నావు, టుడే అంటే నైట్ చెప్తున్నావు, ఈరోజే నైట్ చెప్తున్నావు. ఏం చెప్తున్నావు అంటే నైట్ కానీ ఈవినింగ్ కానీ మీ పని అంతా అయిపోయినప్పుడు చెప్పాలన్నమాట. అర్థమైందే? వీ హ్యావ్ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ చాలా మటుకు మనం అయితే కంప్లీట్ చేసాం మన పనిని ఈరోజు అనమాట. అంటే మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు అది అనమాట, అలా పూర్తి చేసినామనే విధానం వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం డిడి యాక్షన్స్కి అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే యూజ్ చేస్తారు. ఫస్ట్ టైం డిడి యాక్షన్స్ అనమాట అంటే మొదటిసారిగా చేసిన పనులకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టైం టెన్స్ అయితే యూజ్ చేస్తారు. చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇది నాకు ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ హర్డ్ ది సాంగ్ నేను ఆ సాంగ్ వినడము ఇదే మొదటిసారి అంటే విన్నావు, ఆల్రెడీ విన్నావు అయిపోయిందనమాట. ఆ మాట ఇప్పుడు చెప్తున్నావు కదా, అది మనకి అలాంటప్పుడు మనకు పాస్ట్లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అనేది కూడా వస్తుంది కదా. అందుకనే మనకు ఫస్ట్ టైం డిడ్ యాక్షన్స్కి ప్రెజెంట్ పర్ఫెక్టే వాడాలన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ హర్డ్ ది సాంగ్, లేకుంటే మ్యూజిక్ సౌండ్ ఏదైనా పెట్టుకుని మీరు ఇప్పుడే విన్నాము నేను అని చెప్తారనమాట. ఐ హ్యావ్ బీన్ టు అమెరికా, నేను అమెరికాకు ఉండినానమాట. వెళ్ళానంటే గాన్, బీన్ అంటే ఉండినానని వస్తుంది అనమాట కదా. ఉండినాను నేను అమెరికాకు ఉండినాను. ఎనీ టైమ్స్ అంటే 5 times అంటే వెళ్ళినానని కూడా వస్తుంది ఇక్కడ మనకు. గాన్ అన్న పెట్టుకోండి, బీన్ అన్న పెట్టుకోండి, మీ ఇష్టం.
ఐ హ్యావ్ బీన్ టు అమెరికా 5 times కదా. ఫర్ అనేది ఫర్ అనేది వాడకూడదు, కరెక్టా. ఐ హ్యావ్ బీన్ టు అమెరికా 5 times అంటే 5 సార్లు పోయినా, 10 times అంటే 10 times అంటే ఏంటి, మనకు ఇది ఎన్నిసార్లు పోయినాము అనేది కూడా వస్తుంది ఇక్కడ, అర్థమైందా. లేకుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ బీన్ టు అమెరికా అంటే మీరు అమెరికాలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ బీన్ టు అమెరికా అంటే మీరు అమెరికాలో ఉన్నారు చెప్తున్నారు మీరు, ఆ ఇదే నేను మొదటిసారి అప్ప రావడము అని అర్థం వస్తుంది అన్నమాట, అర్థమైంది. అది అంత తేడా. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ బీన్ హియర్, చూడండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ బీన్ హియర్ అంటే నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి, ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. బీన్ అంటే ఉండటం, ఇది ఉండటం, ఇక్కడ ఉండటం ఇదే మొదటిసారి. రావటం అంటే కమ్ అనమాట, ఐ హ్యావ్ కమ్ హియర్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ కమ్ హియర్, ఇక్కడ రావటం మొదటిసారి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ సీన్ హిమ్, ఇదే నా మొదటిసారి ఆయన చూడటం. ఐ హ్యావ్ వాచ్డ్ దట్ ఫిలిం అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ వాచ్డ్ దట్ ఫిలిం అంటే ఇదే మొదటిసారి నేను ఆ సినిమా చూడటం. ఇంకా మనకు దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ షీ హ్యాస్ డ్యాన్స్డ్ ఆన్ ఫ్లోర్, ఆమె డ్యాన్స్ చేయడం ఇదే మొదటిసారి. వి హ్యావ్ కమ్ దిస్ టు దిస్ ప్లేస్, ఈ ప్లేస్కి రావడం ఇదే మొదటిసారి. ఆ విధంగా మనకు ఫస్ట్ టైం రియాక్షన్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టు డిస్క్రైబ్ అన్ ఎక్స్పీరియన్స్, అర్థమైందా. మీ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ని కదా మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా, ఇందులోకే వస్తుంది అది కూడా. ఎక్స్పీరియన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ని అయితే యూజ్ చేస్తారనమాట, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని అయితే యూజ్ చేస్తారు. చూడండి, ఐ హ్యావ్ ట్రావెల్డ్ మెనీ కంట్రీస్ కదా, అంటే ఏంటి, నేను చాలా దేశాలు తిరిగాను అంటే చాలాసార్లు తిరిగినట్లే కదా, మెనీ టైమ్స్ డిడ్ యాక్షన్సే కదా, అలాగనమాట. ఐ హ్యావ్ ట్రావెల్డ్ మెనీ కంట్రీస్ అనేది ఒకటి ఎక్స్పీరియన్స్గా కూడా తీసుకోవచ్చు. వి హ్యావ్ మెట్ ద మోస్ట్ ఫేమస్ యాక్టర్, చూడండి నేను ఒక గొప్ప నటుడిని అయితే కలిసినాను అంటే అది మీట్ అవ్వడం అదే మొదటిసారి అన్న అయ్యుండొచ్చు, లేకుంటే ఎక్స్పీరియన్స్ అన్న అయ్యుండొచ్చు, అర్థమైంది అది. వి హ్యావ్ మెట్ ద పిఎం, పిఎం అనమాట కదా ప్రైమ్ మినిస్టర్ని కలవడం, అదే మనకు మొదటిసారి లేకుంటే ఎక్స్పీరియన్స్. షీ హ్యాస్ డన్ హార్ట్ సర్జరీ, చూడండి ఆమె హార్ట్ సర్జరీ అయితే చేసిందనమాట, ఆపరేషన్ అంటే ఆమె అంటే ఎవరంటే ఇక్కడ డాక్టర్ అని అయి ఉంటుంది. డాక్టర్ హ్యాస్ డన్ హార్ట్ సర్జరీ, ఆమె చేసింది హార్ట్ సర్జరీ, అది కూడా ఎక్స్పీరియన్స్ కిందకి వస్తుంది కదా. యూ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్ ఫర్ ఇయర్స్ అనమాట, కొన్ని సంవత్సరాల వరకు నువ్వైతే ఇంగ్లీష్ అయితే నేర్చుకున్నావు ఇప్పటి వరకు అనమాట, అర్థమైందా. అంటే ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు అయింది నువ్వు నేర్చుకోబట్టి అని మీనింగ్ వస్తుంది ఇక్కడ, అర్థమైంది కదా అది. నెక్స్ట్ ఎ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఎ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇంత దాంట్లో మనకు ఇంత పీరియడ్లో మనకు చూసుకున్నట్టయితే ఏమైతే చేంజెస్ జరిగినాయో అలాంటి వాటికైతే మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తున్నాం, అర్థమైందే. అదే కదా ఇక్కడ మనకు పాస్ట్కి ఫ్యూచర్కి ఇదంతా అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పాస్ట్ అంటే ఇక్కడ మీరు ఇది తీసుకోండి, ఇది ఇది అనమాట, ఒక పీరియడ్ పాస్ట్ నుంచి అదేవిధంగా ఇప్పటి వరకు, అర్థమైంది. అంటే మనకు ఫ్యూచర్ కూడా అయిండొచ్చు ఇప్పటి నుంచి. అంటే ఈ డ్యూరేషన్, ఈ టైం పీరియడ్లో ఏమైనా చేంజెస్ అయినాయా అని చెప్పడానికైతే యూజ్ చేస్తారు. అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇలా చేంజ్ అయ్యింది అని మీనింగ్ వస్తుంది అనమాట. ఇక మీదట కూడా చేంజ్ కావచ్చు అనమాట. ఆ విధంగా మనకు ఒక చేంజ్ ఉన్నప్పుడు మనకైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తారు. చూడండి, అవర్ కంపెనీ రేటింగ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ వెరీ హై, అంటే ఇంతకు ముందు చూసుకున్నప్పుడు కన్నా, పాస్ట్లో చూసుకున్నప్పుడు కన్నా, అంటే కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకున్నప్పుడు కన్నా ఎక్కువైతే ఇంక్రీజ్ అయినాయి. అవర్ కంపెనీ రేటింగ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ వెరీ హై, అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు అంత గతంలో అంతా చూసుకున్నట్టయితే అప్పటికన్నా ఇప్పటికైతే ఇంక్రీజ్ అయినాయి అని మీనింగ్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక చేంజ్ ఇక మీద కూడా ఇంక్రీజ్ కావచ్చు, ఇంక్రీజ్ కాకపోవచ్చు, మనకు తెలియదు. ఇప్పటి వరకు అయితే కంపేర్ చేసి చూస్తున్నాం పాస్ట్లోంచి ఇప్పటి వరకు అనేసి. హౌస్ రెంట్ ప్రైజెస్ హ్యావ్ డిక్రీజ్డ్ అలాట్ అనమాట, అలాట్ అంటే ఎక్కువ అని మీనింగ్ వస్తుంది అనమాట, ఎక్కువగా అని మీనింగ్ వస్తుంది అలాట్, అర్థమైందే. ఏ లాట్, చూడండి ఇక్కడ మనకు హౌస్ రెంట్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే అంటే అద్దెలు కదా, మనకు ఇల్లు అద్దెలు చూసుకున్నట్టయితే హ్యావ్ డిక్రీజ్డ్ ఎలాట్, తగ్గినాయన్నమాట చాలా మటుకు. పెరిగినాయంటే ఇంక్రీజ్డ్ అనమాట, ఇంతకుముందు కన్నా పెరిగినాయని మీనింగ్ వస్తుంది ఇక్కడ. దిస్ హోటల్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ కదా, ఈ హోటల్ అనేది మనకు చాలా పాపులర్ అయిపోయింది అనమాట. అంటే ఇంతకుముందు పాపులర్ కాలేదు, ఇప్పుడైతే పాపులర్ అయిపోయింది. అంటే ఒక చేంజ్ అనేది జరిగింది కదా, చేంజ్ జరిగినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్నే వాడాలన్నమాట అది. చూడండి,
అకాంప్లిష్మెంట్స్ అనమాట. అకాంప్లిష్మెంట్స్ అంటే పూర్తి చేసిన పనులు లేదా విజయాలు, లేకుంటే సాధించబడాలన్నమాట. సాధించబడిన విషయాలు ఏవైనా ఉన్నప్పుడు అకాంప్లిష్మెంట్స్ అంటారనమాట. ఏదైనా కానీ విజయాలు ఉన్నాయి అకాంప్లిష్మెంట్స్ అంటారు. అలాంటప్పుడు మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్నే యూజ్ చేయాలి. చూడండి, డాక్టర్స్ హ్యావ్ డిస్కవర్డ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. క్యాన్సర్కి చూసుకున్నట్టయితే డాక్టర్లు మందునైతే కనుగొన్నారనమాట. అర్థమైంది? అంటే ఏంటి, ఇంతకుముందు కనుగొనలేదు, ఇంతకుముందు నుంచి స్టార్ట్ చేసిన అంటే ఇప్పటి వరకు అయితే కనుగొన్నారు అనే మీనింగ్ అయితే వస్తుంది. అంటే ఒక సృష్టించినారు కదా, ఒక మనకు మందునైతే కనుక్కున్నారు. అలాంటప్పుడు మనకు ఇదైతే వాడాలి. నెక్స్ట్, సైంటిస్ట్ హ్యాజ్ ఇన్వెంటెడ్ మెనీ డివైజెస్. చూడండి, సైంటిస్ట్ మనకు ఇన్వెంట్ చేశాడనమాట, శాస్త్రవేత్త. ఏమి అంటే చాలా డివైజెస్ వరకు ఇన్వెంట్ చేశాడు. మ్యాన్ హ్యాజ్ బీన్ టు మూన్. చూడండి, ఇది కూడా మ్యాన్ హ్యాజ్ బీన్ టు మూన్ అంటే ఏంటి, మ్యాన్ అనేవాడు మూన్కి వెళ్ళినాడు అని మీనింగ్ వస్తుందన్నమాట. అర్థమైతే? ఇది ఒక అకాంప్లిష్మెంట్, విజయాలన్నా తీసుకోవచ్చు, లేకుంటే ఎక్స్పీరియన్స్ కన్నా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. అండి, ఇంటర్నెట్ హ్యాస్ డిస్కవర్ మెనీ థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. చూడండి, ఇంటర్నెట్ వల్ల మనము ఎన్నెన్నో ప్రయోజనాలు అయితే కనుగొన్నాం కదా ఎర్త్ పైన, అది అనమాట. ఇంటర్నెట్ హ్యాజ్ డిస్కవర్డ్ మెనీ థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్ అనమాట, కనుగొనింది. ఈ విధంగా ఇది కూడా ఒక విజయాలే కదా, అది అనమాట. నెక్స్ట్ చూద్దాం, ఇంకా మనకు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వి హ్యావ్ వెయిటెడ్ టు సీ యూ. అంటే చూడండి, ఇక్కడ మనకు ఇన్ఫినిటివ్ వాడినప్పుడు ఏ విధంగా వస్తుంది అనమాట. వి హ్యావ్ వెయిటెడ్, మేము వెయిట్ చేసాము. ఓకేనా? వి హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ, మేము నీ కోసం వెయిట్ చేసాము. ఎందుకంటే టు సీ యూ, మిమ్మల్ని చూడడానికి. వి హ్యావ్ వెయిటెడ్ టు సీ యూ, మిమ్మల్ని చూడటానికి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసాము అనమాట. అర్థమైందా? ఎందుకంటే నిన్ను చూడటానికి అని మీనింగ్ వస్తుంది. ఇన్ఫినిటివ్ వాడినామని చెప్పి మళ్ళీ ఏదితో అర్థం వస్తుందని అనుకోవద్దండి, సింపుల్గానే ఆలోచించండి. వి హ్యావ్ వెయిటెడ్ అంటే ఒక టైం పీరియడ్ నుంచి మీరు వెయిట్ చేసుకుంటే ఇప్పటి వరకు ఉన్నారనమాట. ఎందుకంటే టు సీ యూ అంతే, అది మీనింగ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్, షీ హ్యాస్ ప్రాక్టీస్డ్ క్రికెట్ టు విన్ దట్ రేస్. ఆమె ఇంతవరకు ప్రాక్టీస్ చేసిందనమాట. ఆమె ఇంతవరకు ప్రాక్టీస్ చేసి ఇప్పుడే ముగించింది, ఇంతవరకు ప్రాక్టీస్ చేసింది. ఎందుకంటే టు విన్ దట్ రేస్, అర్థమైతే క్రికెట్ ప్రాక్టీస్ చేసిందనమాట విన్ అవ్వడానికి. రేస్ అంటున్నానా ఇక్కడ, రేస్ కాదు, టు విన్, టు విన్ మ్యాచ్ అని పెట్టండి, టు విన్ దట్ మ్యాచ్. ఎప్పుడైనా కానీ రేస్ అంటే పరుగు పందాలు ఆ విధంగా వస్తాయన్నమాట, క్రికెట్ కాబట్టి మ్యాచ్. నెక్స్ట్, హీ హ్యాస్ వర్క్డ్ ఫర్ 7 ఇయర్స్ టు గెట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఏంటి మనకు, హీ హ్యాస్ వర్క్డ్ అంటే అప్పట్లోంచి ఇప్పటి వరకు 7 ఇయర్స్ అవుతుంది, ఇంకా పని చేస్తూ ఉన్నాడు, చేస్తాడు కూడా. ఇప్పటి వరకు అయితే 7 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఎందుకు కంప్లీట్ చేసుకున్నాడు అంటే, ఎందుకు పని చేసినాడు అంటే, ఇంతకాలము టు గెట్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ పొందడానికైతే పని చేస్తున్నాడు అని వస్తుంది. హీ హ్యాస్ వర్క్డ్ ఫర్ 7 ఇయర్స్ టు గెట్ ఎక్స్పీరియన్స్. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఎ లాట్, చాలా ఎక్కువగా వాన పడింది. అర్థమైంది? దిస్ ఇయర్ కదా వస్తుంది, ఈ సంవత్సరం అయితే ఇంకా ఉంది మనకి, ఈ సంవత్సరం ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ సంవత్సరం అంతా చాలా వరకు వానలు పడినాయంటే ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఎ లాట్ దిస్ ఇయర్ అనమాట. ఇక మీద కూడా పడవచ్చు పడకపోవచ్చు మనకు తెలియదు. అంటే మనకు ఒక డ్యూరేషన్, ఒక పీరియడ్ అనేది ఉంటుంది, ఇంత నుంచి ఇంతవరకు ఉన్నప్పుడు అలాగనమాట. అది కూడా మనకు ప్రెజెంట్కి వస్తుంది ఇక్కడ, మనకు ప్రెజెంట్ అది. చూడండి, ఐ హ్యావ్ వర్క్డ్ హార్డ్ దిస్ మంత్ అనమాట. ఈ మంత్ నేనైతే చాలా కష్టపడినాను. వి హ్యావ్ వర్క్డ్ అంటిల్ నావ్, ఇది కూడా అంటిల్ నావ్ కూడా వస్తుంది అనమాట. అంటిల్ అనేది కూడా యూజ్ పడుతుంది, ఎందుకంటే మనకు స్టార్ట్ చేసిందే పాయింట్ తెలియదు ఇప్పటి వరకు అని వస్తుంది అనమాట. చూడండి, వి హ్యావ్ వర్క్డ్, మేము పని చేసినాము. ఎంతవరకు అంటే అంటిల్ నావ్, ఇప్పటి వరకు పని చేసినాం. అంటే మనకు పొద్దున్న 9 గంటల కన్నా స్టార్ట్ చేసి ఉండొచ్చు పనిని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పని చేసాం కదా, ఆ విధంగా అనమాట. అలాంటప్పుడు కూడా అంటిల్ అనేది వాడాలి. ఇది కూడా మనకు చక్కటి మనకు పదం అనమాట, యూస్ చేస్తారు ప్రెజెంట్ పర్ఫెక్ట్కి. అర్థమైతే? చూడండి, లేకుంటే మీరు పని చేసినారంటే వి వర్క్డ్ అంటిల్ 8 PM ఇస్తాడు అంటే ఇది బాగుందనమాట. అంటే మేము నిన్న ఎప్పుడు స్టార్ట్ చేసినామో తెలియదు, 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు అయితే పని చేసినాము. ఎప్పుడంటే ఎస్టర్డే. ఇక్కడ మనకు టైంతో సహా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్లో చెప్పాము. చూడండి, అది అర్థమైందా? నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకుముందు అన్నీ మనం ఏం చూసామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే ఇంకా చూసేసామన్నమాట. ఇక మీ లైఫ్లో మీరే అలాంటి వాక్యాలు ఓన్గా క్రియేట్ చేసుకొని మాట్లాడడం కానీ, లేకుంటే ఇతరుల వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మీరు గ్రహించడాలు కానీ, అవన్నీ మీరు చేస్తూ ఉండాలన్నమాట. అర్థమైందే? నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారనేది చూసేద్దాం.